డయల్ రియో కార్యక్రమంలో 17 మంది ఫాదర్స్ వారి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో నేను భక్తులకు కూడా రాబోతున్నటువంటి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల గురించి వివరించాను. అదేవిధంగా ఇంకా కొంత ఇన్ఫర్మేషను పర్టికులర్లీ ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి వచ్చేసరికి నిన్న సీనియర్ అధికారులందరం కూడా ఈ ఉన్నటువంటి క్యూ లైన్స్, గత సంవత్సరం ఏ విధంగా అయితే వైకుంఠ ఏకాదశి నాడు మనం మాడా స్ట్రీట్లో షర్ట్స్ ఇవన్నీ వేశాం, అదేవిధంగా ఈసారి దాదాపు 1,70,00,000 రూపాయలతో ఆ ఇంజనీరింగ్ పనులు పూర్తి కాబోతున్నాయి. అంటే బహుశా ఇవాళ సాయంత్రం వరకు 100% పూర్తి అవుతాయి, నిన్నటికే 80-85% పూర్తి అయి ఉన్నాయి. అయితే మాడా స్ట్రీట్స్లో ఈ షర్ట్స్ ఇవంతా కూడా పెట్టి ఏదైతే వీక్యూసీ 2లో ఉన్నటువంటి కెపాసిటీ దాదాపు 15,000 మంది కూర్చోటువంటి అవకాశం వీక్యూసీ 2లో ఉంది. అదేవిధంగా మాడా స్ట్రీట్స్లో దాదాపు 40,000 మంది భక్తులు కూర్చోటువంటి కెపాసిటీ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యలో మేము అంతకుముందు ఏదైతే 26 కోట్ల రూపాయలు మనం నారాయణగిరి గార్డెన్లో కొత్త క్యూ లైన్ సంఖ్యం చేసి ఉన్నాము, ఆ పనులు కూడా దాదాపు పూర్తి అయినాయి. లాస్ట్ షెడ్లో కొంత పని జరుగుతూ ఉంది, మిగతా అన్నీ పూర్తి అయినాయి. 85,000 మందికి పైగా భక్తులు కూర్చొని ఎక్కడ కూడా చలికి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా మరుగుదొడ్లు ఇవన్నీ అందుబాటులో ఉండి ఎక్కడికెక్కడ ఏ షెడ్కి ఆ షెడ్కి కన్సర్న్ టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని అన్ని చోట కూడా అన్న ప్రసాదాలు ఇవన్నీ కూడా వితరణ చేసే విధంగా ఏర్పాట్లు నిన్న ఇన్స్పెక్షన్ చేసి సరి అయిన సమయంలో ఏర్పాట్లు పూర్తి అయినా లేదా ఇవన్నీ కూడా చూసుకోవడం జరిగింది. టీటీడీ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి డెప్యుటేషన్ మీద దాదాపు 700 మంది స్టాఫ్ డెప్యుటేషన్ మీద, అదేవిధంగా 26 సీనియర్ ఆఫీసర్స్ని కూడా డ్యూటీస్ కేటాయించి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. అందరికీ సరిపడేట్లు అన్న ప్రసాదాలు వితరణ చేయాలి. దాదాపు 3 లక్షలు వాటర్ బాటిల్స్ కూడా ఎవరైజ్ భక్తులు వీక్యూసీ బయట వివిధ లొకేషన్స్లో మాడా స్ట్రీట్స్లో కానీ నారాయణగిరి ఘాట్లో కానీ వేచి ఉంటారు, వాళ్ళ కోసం ఈ వాటర్ బాటిల్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. వెంగమాబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా జనవరి 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు, అదేవిధంగా 7వ తేదీ కూడా ఉదయం 7 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు అక్కడ అన్నప్రసాదం వేతనం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఇంతమంది భక్తులు వస్తున్నప్పుడు మామూలుగా మనం కొన్ని సేవలు రద్దు చేయడము, అదేవిధంగా కొన్ని ఎంటైటిల్మెంట్స్ రద్దు చేయడం చేస్తాం. అవంతా కూడా భక్తులందరూ కూడా గమనించి ఏదైనా ప్రయాణం దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ జనవరి 4 నుంచి 8 తేదీ వరకు ఈ దివ్య దర్శనం టోకన్స్, సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకన్స్ ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఇటువంటి ముఖ్యమైన నిర్ణయాలు అంటే ఎక్కువ మంది భక్తులు వస్తున్నప్పుడు ఈ సెపరేట్ స్లాట్స్ ఇవన్నీ మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జనవరి 6వ తేదీ ఘాట్ రోడ్డు 24 గంటల సేపు ఓపెన్ చేసి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే 5వ తేదీ అర్లీ మార్నింగ్ నుంచి భక్తులందరూ కూడా వీక్యూసీ 2లో ప్రవేశించుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఈ జనవరి నెలలో ఇప్పుడు ఈ దివ్యాంగులు, వృద్ధులు వీళ్ళందరికీ ఈ 3-4 రోజులు దర్శనం ఉండవు కాబట్టి అవకాశం ఉన్నప్పుడు 2 రోజులు ఎక్కువ టోకన్స్ ఇచ్చి వాళ్ళకి దర్శనం చేయించాలి. జనవరి 21వ తేదీ అదేవిధంగా 28వ తేదీ ఈ 2 రోజులు ఈ దివ్యాంగులు, వృద్ధులు వాళ్ళకి 4,000 టోకన్స్ కేటాయించి ఒక్కొక్క రోజుకి ఎక్కువ మందికి దర్శనం చేసేటువంటి అవకాశం కల్పించబోతున్నాం. అదేవిధంగా 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రుల కోసము 2 రోజులు మళ్ళీ జనవరి 22వ తేదీ 29వ తేదీ ఈ 2 రోజులు వాళ్ళకి కూడా సుప్రదం ద్వారా ఎంట్రీ ఇప్పించి దర్శనం చేసేటువంటి అవకాశం ఇస్తూ ఉన్నాం. ఈ విశాఖపట్నంలో ఏదైతే టీటీడీ టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది, 17 కోట్ల రూపాయలతో ఇంజనీరింగ్ పనులు శాంక్షన్ అయ్యి అంతకుముందు జరుగుతూ ఉన్నాయి, అవి పూర్తిగా పోతున్నాయి. అది కాకుండా నేను ఈ మధ్యలో విశాఖపట్నం వెళ్ళి ఆ టెంపుల్ కాంప్లెక్స్ అంతా కూడా ఇన్స్పెక్షన్ చేసి ఇంకొక 5 కోట్ల రూపాయల వరకు పనులు అక్కడ అవసరం ఉన్నాయి, ఆ 5 కోట్ల రూపాయలు కూడా పనులు శాంక్షన్ చేసి మార్చి వరకు ఈ ఇంజనీరింగ్ పనులు ఇవంతా కూడా అవసరమైనటువంటి ఇంజనీరింగ్ పనులు, అదేవిధంగా ఆ టెంపుల్ని ఆపరేషన్లోకి తీసుకురావడానికి కావాల్సినటువంటి FMS కాంట్రాక్ట్స్, అదేవిధంగా సెక్యూరిటీ కాంట్రాక్ట్స్, మిగతా రిలీజియస్ స్టాఫ్ డిప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా మార్చ్ లోపల పూర్తి చేయించేసి ఏప్రిల్ 1 మేలో సరైన ముహూర్తం స్వాములు అడ్వైజర్స్ ఏ విధంగా అయితే ముహూర్తం ఫిక్స్ చేస్తారో ఆ ముహూర్తాన్ని బట్టి ఈ టెంపుల్ విగ్రహ ప్రతిష్ట మహాసంప్రోషణ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. వాస్తవం ఈసారి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈసారి మిగతా అన్ని ఐటమ్స్ బాగానే వచ్చాయి, 12 షీట్ క్యాలెండర్స్, మిగతా క్యాలెండర్స్ ఇవన్నీ, కానీ డైరీలో కొంత ఆలస్యమైంది వాస్తవం. అయితే ఏదైతే మేము ఆ 2 కంపెనీలకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది, పూర్తిగా ఆ స్థాయిలో వాళ్ళు ఏర్పాటు చేయలేకపోయారు. వాళ్ళ మీద ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. బ్లాక్ లిస్టింగ్ లాంటి యాక్షన్స్ కూడా డెఫినెట్గా, అంటే ఇప్పుడైతే సీజన్ ఉంది కాబట్టి ఫస్ట్ మేము ఉన్న స్టాక్ ఇవన్నీ తీసుకువచ్చి పంచిపెట్టి కార్యక్రమం చేస్తున్నాము. ఇవంతా పూర్తి అయ్యాక ఆ 2 కంపెనీస్ ఎవరికైతే ఈ సంవత్సరం మనం టెండర్ కేటాయించాం
ఎవరైతే సరైన సమయంలో ఇవ్వలేకపోయారు వాళ్ళ మీద రూల్ పరంగా డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఇటువంటి జరగకుండా చూసుకుంటాం.